నమస్తే అండి తెలుగురత్నం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ప్రెగ్నెన్సీ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మరీ ముఖ్యంగా ఆహారం విషయంలో ఎందుకంటే స్త్రీ తీసుకునే ఆహారం కేవలం వారి ఒక్కరి ఆరోగ్యాన్నే కాదు కడుపులోని శిశువుతో కలిపి ఇద్దరి ఆరోగ్యాలపై ఎఫెక్ట్ చూపిస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే గర్భధారణ సమయంలో స్త్రీ తన ఆరోగ్యం మరియు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కోసం మంచి సమతుల ఆహారాన్ని తన రెగ్యులర్ డైట్లో చేర్చుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని ఆహారాలు తీసుకోవడం తల్లి మరియు బిడ్డ ఆరోగ్యానికి మరియు ఎదుగుదలకు ఆటంకాలుగా మారుతాయి అలా హాని కలిగించే కొన్ని ఆహార పదార్థాలను మీ రెగ్యులర్ డైట్ నుంచి తొలగించాల్సి ఉంటుంది కాబట్టి మహిళలు గర్భం దాల్చిన తర్వాత గైనకాలజిస్ట్ను సంప్రదించి ఎలాంటి ఆహారాలు తినాలి ఎలాంటి ఆహారాలు తినకూడదని అడిగి తెలుసుకోవాలి అలాంటి కొన్ని బేసిక్ ఫుడ్ ఐటమ్స్ను లిస్ట్అవుట్ చేసి ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ లిస్టులో ఉన్న ఆహారాలను దూరం పెట్టడం మంచిది ఇక ఆ లిస్టులో ఉన్న ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు మొదటిది పచ్చి బొప్పాయి నార్మల్గా చెప్పాలంటే బొప్పాయి ఒక మంచి హెల్తీ ఫుడ్ అయితే గర్భిణీలు బాగా పండిన బొప్పాయిని మితంగా తీసుకోవడం మంచిదే కానీ పచ్చి బొప్పాయిని మాత్రం తీసుకోకూడదు ఎందుకంటే పచ్చి బొప్పాయిలో ఉండే లాటెక్స్ అంటే పాల వంటి పదార్థం యుటేరియన్పై ప్రభావం చూపుతుంది కాబట్టి గర్భాధారణ తొలిదశలో బొప్పాయి తినడం వల్ల అది అబార్షన్కు దారితీసే అవకాశాలుంటాయి రెండవది పైనాపిల్ గర్భాధారణ సమయంలో వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి కానీ పైనాపిల్ని మాత్రం ప్రెగ్నెన్సీ తొలి దశలో దూరం పెట్టాలి ఎందుకంటే పైనాపిల్లో బ్రోమోలైన్ ఉంటుంది ఇది ఒక రకమైన ఎంజైమ్ లాంటిది ఇది శరీరంలోని ప్రోటీన్లను విచ్ఛిన్నం చేసి రక్తస్రావానికి దారితీస్తుంది కాబట్టి ఈ బ్రోమోలైన్ సప్లిమెంట్స్ని ప్రెగ్నెన్సీలో రికమెండ్ చేయరు ఇక మూడవది కొన్ని రకాల చేపలు చేపలు చాలా ఆరోగ్యకరమైన ఆహారం కానీ కొన్ని రకాల చేపలలో అధిక స్థాయిలో పాదరసం ఉంటుంది ఇది పుట్టుకతో వచ్చే లోపాలకు దారితీస్తుంది ఇలాంటి చేపలకు ఉదాహరణగా మకరెల్ షార్క్ సురచేప మరియు స్వాడ్ ఫిష్ అంటే కత్తి చేపలు అలాగే క్యాట్ ఫిష్ లాంటివి ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇదిలా ఉంటే గర్భిణీలకు అవసరమయ్యే ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు ఈ చేపలలో సమృద్ధిగా దొరుకుతాయి కాబట్టి మొదటి త్రైమాసికం తర్వాత ఇప్పుడు చెప్పిన చేపలు కాకుండా వేరే చేపలు నిరభ్యంతరంగా తినవచ్చు ఈ చేపల నుండి లేదా రొయ్యల నుండి లభించే ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు శిశువు యొక్క మెదడు మరియు నరాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి తరువాతది నాలుగవది నువ్వులు ఇవి గర్భాశయ కండరాలను ఉత్తేజపరుస్తాయి గర్భస్రావంకు దారితీసే సంకోచాలకు కారణమవుతాయి కాబట్టి మొదటి మూడు నెలలు గడిచేసరికి వీటిని తినకుండా ఉండడం మంచిది వీటికి బదులుగా ఎండు ద్రాక్ష ఖర్జూరం బాదం పిస్తా ఆక్రోట్లు వంటి ఇతర ఎండిన పండ్లు అంటే డ్రై ఫ్రూట్స్ని తీసుకోవచ్చు తరువాత ఐదవది సోంపు మరియు మెంతులు మెంతులను రెగ్యులర్ డైట్లో సహజంగా అందరూ తీసుకుంటారు ఈ మెంతులు రుతుక్రమ సమస్యలను నివారించడంలో ఎంతో గొప్పగా సహాయపడతాయి అంతేకాదు పీరియడ్స్ను క్రమబద్ధం కూడా చేస్తాయి హార్మోనుల అసమతుల్యతను క్రమబద్ధం చేస్తాయి యుటేరియన్ను శుభ్రం చేసి తల్లిలో పాలు పడేందుకు సహాయపడతాయి అటువంటి మెంతులు మరియు సోంపులో ఫైటో ఈస్ట్రోజెన్ కంటెంట్ ఉంటుంది అది యుటేరియన్ మీద ప్రభావం చూపి గర్భస్రావానికి దారితీస్తుంది కాబట్టి ఈ రెండు పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది నెక్స్ట్ ఆరవది చూసినట్లయితే అజినోమోటో ఈ అజినోమోటోను మనం జనరల్గా టేస్టింగ్ సాల్ట్ అంటాము ఆహారం వండేటప్పుడు మంచి టేస్ట్ రావాలని దీన్ని వేస్తూ ఉంటాం దీన్ని ఎక్కువగా స్ట్రీట్ సైడ్ చైనీస్ డిష్లలో రెస్టారెంట్లలో బేకరీలలో ఎక్కువగా వాడుతూ ఉంటారు అయితే ఇది గర్భిణీలకు మాత్రం సురక్షితం కాదు గర్భిణీలు ఈ అజనోమోటో తినడం వల్ల బేబీ బ్రెయిన్ మీద ప్రభావం చూపుతుంది కాబట్టి ఖచ్చితంగా గర్భిణీలు ఇటువంటి ఆహారాలకు దూరంగా ఉండడం మంచిది తరువాత ఏడవది కాఫీ మరియు టీలు సాధారణంగా అలసట లేదా నిద్రమత్తు నుంచి బయట రా బయటకు రావడానికి కాఫీ లేదా టీ లాంటివి త్రాగుతూ ఉంటాం మరి గర్భాధారణలో అలసట అనేది సర్వసాధారణం కానీ ఆ సమయంలో కాఫీ లేదా టీ లాంటివి త్రాగకూడదు ఎందుకంటే అందులో ఉండే కెఫిన్ పదార్థం గర్భస్రావ అపాయాన్ని పెంచుతుంది అలాగే శిశువు తక్కువ బరువుతో జన్మించటానికి కారణమవుతుంది కూడా లేదా ఇతర ఆరోగ్య సమస్యలు శిశువులో కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కాఫీ టీలను దూరంగా పెట్టడం మంచిది అయితే కాఫీ టీలు తాగకుండా ఉండలేము అనేవాళ్ళు తక్కువ మోతాదులో అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ రెండు వందల ఎంఎల్ పరిమాణం మించకుండా రోజులో ఒక్కసారి తీసుకోవచ్చు తరువాత ఎనిమిదవది మద్యపానం లేదా ధూమపానం గర్భధారణ సమయంలో మద్యం సేవించడం అస్సలే సురక్షితం కాదు స్త్రీ రక్తంలో మద్యం కలిసిపోయి బొడ్డుతాడు ద్వారా శిశువుకు వెళుతుంది దీనివల్ల గర్భస్రావం లేదా వివిధ శారీరక లేదా మేధో మరియు ప్రవర్తన వైకల్యాలు కలిగే ప్రమాదం ఉంటుంది శిశువు మెదడు అభివృద్ధికి అంతరాయం ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది ఇవే కాకుండా శిశువులో చాలా రకాల సమస్యలు ఏర్పడే అవకాశం దీని ద్వారా ఉంటుంది కాబట్టి తప్పకుండా మద్యం సేవించడం అనేది మానేయాలి తరువాతది పాశ్చరైజేషన్ చేయని పాలు లేదా వాటితో తయారు చేసినటువంటి చీజ్ కానీ లేదా మరే ఇతర పాల పదార్థాలు కానీ అటువంటివి తీసుకోకూడదు అలాగే సరిగ్గా ఉడకని గుడ్లు లేదా సరిగ్గా ఉడకని మాంసం లేదా ప్రాసెస్ చేసిన లేదా స్టోర్డ్ చేసిన ఫుడ్స్ని దూరంగా పెట్టు మొలకలు మరియు పచ్చి కూరగాయలు బాగా శుభ్రం చేసిన తర్వాతే తినాలి ఎందుకంటే వాటి ద్వారా బ్యాక్టీరియా లేదా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఇక చివరగా మనం ప్రతిరోజు ప్రతి వంటకంలో ఉపయోగించే ఉప్పు గురించి చూసినట్లయితే ఈ ఉప్పును గర్భాధారణ సమయంలో తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే గర్భాధారణ చివరి దశలో అంటే తాట్రైమ్స్టర్లో కొంతమందిలో బీపీ లాంటి సమస్యలు ఎదురవుతాయి అయితే ఈ ఉప్పు ఎక్కువగా తీసుకోవటం వల్ల ఆ సమస్య మరింత ఎక్కువై ప్రమాదానికి దారితీసే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే చక్కెరను కూడా ఈ గర్భాధారణ సమయంలో ఎక్కువగా తినకుండా ఉండడం తల్లి మరియు శిశువుకి మరింత మంచిది ఎందుకంటే అధిక చక్కెర శిశువు ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి ఐస్ క్రీములు మరియు చాక్లెట్లు వంటివి ఇష్టపడేవారు డెలివరీ అయ్యేంత వరకు మితంగా తినడం మంచిది ఓకే వియర్స్ ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపించిన అనిపించినట్లయితే తప్పకుండా లైక్ బటన్ని ప్రెస్ చేయగలరు అలాగే ప్రెగ్నెన్సీ మరియు పేరెంటింగ్కు సంబంధించి మరింత సమాచారం కొరకు మన తెలుగురత్నం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ లాగా కనిపిస్తుంది థ్యాంక్ యూ అండి మరో మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం